లోక కళ్యాణార్థం ఏపీ ప్రభుత్వం దేవాదాయ శాఖ విజయవాడలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మూడో రోజు నాలుగు యాగశాలల్లో నాలుగు ప్రధాన ఆగమాలకు అనుగుణంగా యాగాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామంటున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు యాగ కార్యక్రమాల్లోనూ అదేవిధంగా అభిషేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు మూడో రోజు కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అదేవిధంగా ఈరోజు యాగ ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రజలకు? ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మి రూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారికి, స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి అత్యద్భుతమైన అభిషేక కార్యక్రమం ఎంత కన్నుల పండగ జరిగిందంటే నిజంగా అమ్మవారు ఎంతో సంతోషపడతారు, ఎంతో ఈ రాష్ట్రం మీద ఆవిడ ఆశీర్వాదం ఉంటుందని నేను ఆ అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా మరి నేను ఆ పొలకింత అమ్మవారు మరి ఎంత సంతోషపడతారు, అటువంటి అత్యద్భుతంగా శాస్త్రోక్తంగా వేద పండితుల వేదఘోషం మధ్యన మంత్రోచ్చారణ మధ్యన అభిషేక కార్యక్రమం విశేషంగా జరిగింది. శైవాగమానికి సంబంధించి అక్కడ ఆ మహాపరమశివుడికి ఇష్టమైన రీతిలో మహారుద్రాభిషేకం, మహారుద్రానికి సంబంధించిన అర్చనలు, మరి మహారుద్రాభిషేకానికి సంబంధించిన హోమాలు పెద్ద ఎత్తున తమిళనాడు నుంచి కూడా ఆ మహారుద్రులకి సంబంధించిన ప్రత్యేకమైన పండితులు, శ్రీకాళహస్తి నుంచి, శ్రీశైలం నుంచి ఋత్వికులు ఎంత పెద్ద ఎత్తున ఆ అతిరుద్ర హోమాలు యాగాలు కూడా అక్కడ విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండే ఒక గొప్ప సదవకాశం. దీన్ని రాష్ట్ర ప్రజలు అందిపుచ్చుకొని వీలైన వాళ్ళందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ హోమం తాలూకు ఒక యాగ ప్రదక్షిణ చేసి ఈ నాలుగు ఆగమాలకు సంబంధించిన యాగశాలల నుంచి వచ్చిన ఆ హోమ ధూమాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఈ యోగ ఫలితాన్ని వాళ్ళు పొందాలని ఈ సందర్భంగా భక్తులందరినీ కోరుకుంటాను. కొత్తగా చూస్తే కనుక నాలుగు ప్రధాన యాగశాలలోనూ కూడా మూడో రోజు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఇటు పరమశివుడికి, అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారికి, మరోవైపున నారాయణుడికి, మరోవైపున ఇక్కడ సుదర్శన హోమం, ఈ విధంగా మరో నాలుగు రోజుల పాటు కూడా ఈ యాగం జరగబోతుంది. ఇవాళ మూడో రోజు, మరో మూడు రోజుల పాటు కూడా జరిగే యాగాలు వీక్షించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శివత కలిసి వినాయకరాజు, ఆర్షి టీవీ, విజయవాడ.